పాలిలో నేతన్న నేస్తం కోసం శరతులను మరియు పార్టీ నాయకుల ప్రమేయం లేకుండా నేతన్న నేస్తం ఇవ్వాలని చేనేత కార్మికులు సిపిఎం సిపిఐ ఆధ్వర్యంలో సోమందేపల్లి నుండి పెనుగొండలో మంత్రి శంకర్ నారాయణ నివాసం వరకు పాదయాత్ర నిర్వహించారు. విషయం తెలుసుకున్న సోమందేపల్లి ఎస్ఐ మరియు సిఐ శ్రీహరి కరోనా లాక్ డౌన్ ఉన్న నేపథ్యంలో ఎటువంటి పాదయాత్రలకు గాని ధర్నాలకు గాని తాగులేదని తెలియజేశారు. మంత్రి శంకర్ నారాయణతో మాట్లాడి 15 నుంచి 20 మంది వరకే మాత్రమే మంత్రి వద్దకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వడంతో మంత్రిని రాష్ట్ర చేనేత సంఘ నాయకులు పోలా రామాంజనేయుల ఆధ్వర్యంలో కొంతమంది చేనేత కార్మికులు మంత్రిని కలిశారు. మంత్రి అర్హులైన వారందరికీ పార్టీలకు కుల మతాలకు అతీతంగా చేనేత నేస్తం అందేలా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. జగనన్న ప్రవేశపెట్టినటువంటి నేతన్న నేస్తం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సొంత మగ్గం కలిగి వర్క్ షెడ్ హౌస్ కమ్ వర్క్ షెడ్ కింద ఎవరైతే అర్హులై ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆర్థిక సహాయం 24,000 రూపాయలు చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరి లబ్ధిదారులు ఎంతమంది అయినా కానీ నిజమైనటువంటి లబ్ధిదారులు అర్హులైనటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎటువంటి అవకతవకలకు తావు లేకోకుండా ఎటువంటి సిఫారసులకు తావు లేకోకుండా ఈ పథకం వర్తింపజేసేదానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మరి ఈ నేతన్న నేస్తం ఒకటే కాదు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ రాష్ట్రంలో అర్హులందరికీ కూడా అందుతున్నాయి గత సంవత్సరం నుంచి కూడా. మరి ఈ మధ్య కాలంలో కూడా మొదటి నుంచి ఈ మధ్య కాలంలో కూడా మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, నిజమైన లబ్ధిదారులు ఉన్నారో, అర్హులైన లబ్ధిదారులు ఉన్నారో, వాళ్ళు ఎవరైనా సరే, ఏ పార్టీకి సంబంధించిన వారైనా సరే, ఆఖరికి నాకు ఓటేయని వారైనా సరే, వాళ్ళకు కూడా లబ్ధి చేకూర్చేలాగా చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేశారు. మరి హౌసింగ్కు సంబంధించి, ఇళ్ల పట్టాలకు సంబంధించిన విషయం వచ్చినప్పుడు, మరి ఇలా మొట్టమొదటి నుంచి కూడా ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నారు, లబ్ధిదారుల ఎంపికలో కులం కానీ మతం కానీ రాజకీయం కానీ పార్టీ కానీ చూడొద్దండనే అధికార యంత్రాంగాన్ని మొత్తం ఆదేశించడం జరిగింది. అది ఈరోజుటి వరకు కూడా అమలవుతుందని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా కానీ మరి ఆ గ్రామంలో ఉన్నటువంటి తటస్థులైనటువంటి లబ్ధిదారులు కానివ్వండి, మరి ఆఖరికి తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా ఈరోజు ఈ పథకాలు ద్వారా లబ్ధి చేకూరుతుంది. అది జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం అని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి కూడా తెలియజేస్తున్నాను. మరి ఏ పథకమైనా సరే అసలైన నిజమైన అర్హులైనటువంటి అబ్దు